హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్. గుడ్ న్యూస్ ఒకటి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేది రావడం జరిగింది. డౌన్లోడ్ కాల్ లెటర్ అనేది ఒక కాలం అయితే మనకు కనిపిస్తుంది డాష్బోర్డ్లో. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మనకు ఏ డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉన్నాయంటే ప్రజెంట్ డౌన్లోడ్ కాల్ లెటర్ అటెంప్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఒకటి కాలం ఇచ్చి ఆల్టికేట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మనకు గెట్ ఏ కాల్ లెటర్ అనేది ఆప్షన్ ఉంది. అయితే కాల్ లెటర్ ఎనేబుల్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ పోస్ట్ అనేది ఉంది కింద. ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉందంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ సంబంధించినటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ ఒకటి, శ్రీకాకుళం సంబంధించినటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఒకటి, ఈస్ట్ గోదావరికి చెందినటువంటి విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అండ్ కృష్ణాకు వచ్చేసి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, ప్రకాశంకి వచ్చేసి పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కానీ, అండ్ చిత్తూరుకు సంబంధించినటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అండ్ అనంతపురంకి సంబంధించినటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ వీరికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే ప్రజెంట్ ఎనేబుల్డ్ అంటే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా సిస్టమ్ అయితే అప్డేట్ అవ్వనట్టుంది. సో మేబీ మనకు ఈవినింగ్ వరకు ఆల్ ఎగ్జామ్ ఆల్ పోస్టుకి సంబంధించినటువంటి అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే అవైలబుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారనుకుంటున్నారో వాళ్ళు ఆల్టికేట్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకుంటే వాళ్ళకి కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్. థ్యాంక్ యూ.